సీమా హైదర్ కులా ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్ గా మారింది పాకిస్తానీ అయిన ఈమె ప్రేమ అంటూ భారత్లోకి అక్రమంగా ప్రవేశించింది తన ప్రియుడితో కలిసి గ్రేటర్ నోయిడాలో ఉంటోంది అసలు సీమా హైదర ఎవరు ఆమె కథ తెలిస్తే ఆశ్చర్యం కలుగుతోంది ఈమెకు ముప్పై ఏళ్లు పెళ్లి అయిపోయింది నలుగురు పిల్లలు కూడా సీమకు ఆడటం అంటే ఇష్టం అలా పబ్జి ఆడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరప్రదేశ్ నోయిడాకు చెందిన సచిన్ మీనాతో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది సచిన్తో కలిసి జీవించడానికి సీమ నలుగురు పిల్లలతో కలిసి పాకిస్తాన్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించింది మే నెలలో టూరిస్టు వీసా పొందిన సీమా హైదర్ తన పిల్లలతో కలిసి కరాచి నుంచి దుబాయ్ వెళ్లింది అక్కడి నుంచి కాఠ్మండు చేరుకుంది అక్కడ సచిన్ మీనాను కలుసుకుంది అనంతరం పిల్లలతో పాటు వారిద్దరు బస్సులో సరిహద్దులు దాటి ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు నోయిడాలోని రబూపురా ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు ఈ క్రమంలో సచిన్తో పెళ్లికి సిద్దమైంది సీమ పెళ్లికి దరఖాస్తు చేసుకునేందుకు ఒక లాయర్ ను సంప్రదించారు అయితే లాయర్ ద్వారా అసలు విషయం బయటపడింది పాక్ నుంచి అక్రమంగా సీమ ఇండియాకు వచ్చిందన్న సంగతి ప్రపంచానికి తెలిసింది మొదట అందరూ సచిన్ సీమాల ప్రేమనే చూశారు సీమను గొప్ప ప్రేమికురాలిగా భావించారు అయితే నలుగురు పిల్లలతో కలిసి మరి పాక్ వదిలి ఇండియా రావడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న భారత అధికారుల్లో నెమ్మదిగా అనుమానాలు మొదలయ్యాయి అసలు నిజంగానే సచిన్ కోసం వచ్చిందా లేక దేశంలో కూడా చర్య మరేదైన కారణం కోసం వచ్చిందా అని అనుమానిస్తున్నారు అధికారులు ఈ అంశంపై అన్ని రకాలుగా విచారణ జరుపుతున్నారు ఈ క్రమంలో సీమా హైదర్ పాస్పోర్ట్ పాకిస్తాన్ గుర్తింపు కార్డు ఆమె పిల్లల పాస్పోర్ట్లు సహా అన్ని పత్రాలను పోలీసులు దర్యాప్తులో స్వాధీనం చేసుకున్నారు ఆమె పాకిస్తానీ జాతీయురాల కాదని నిర్ధారించుకోవడానికి ఈ పత్రాలన్నీ పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి పంపించారు కాగా సీమా హైదర్ మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు ఫోరెన్సిక్ నివేదిక పాకిస్తాన్ నుంచి సీమా గుర్తింపు నిర్ధారణ అయ్యేంత వరకు దర్యాప్తు కొనసాగనుంది వీటిని నిర్ధారించిన తరువాతనే కేసుకు సంబంధించి షీట్ సిద్దం చేస్తామని పోలీసులు చెబుతున్నారు అయితే సచిన్ మీనాపై ఏర్పడిన ప్రేమతోనే తాను స్వదేశాన్ని వదిలి భారతదేశానికి వచ్చానని సీమా హైదర్ చెబుతోంది నోయిడాలోని తన మెట్టినింట్లో పిల్లలు భర్తతో కలిసి నివాసం ఉంటున్న సీమా తనకు క్షమాభిక్ష ప్రసాదించి భారత పౌరసత్వం ఇవ్వాలని కోరుతూ రాష్టపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు ఇక తన కేసును నోయిడా పోలీసులు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు తాను పాకిస్తాన్ కు వెళ్తే తన ప్రాణాలతో పాటు తన పిల్లల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని సీమా అంటున్నారు ఒకప్పటి తన మాతృదేశమైన పాకిస్తాన్ ఇప్పుడు తనకు శత్రు దేశమని హైదర్ చెప్తోంది ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది సీమా హైదరికి పాకిస్తాన్ సైన్యంతో సంబంధం ఉందని తాజాగా బయటకొచ్చింది ఈ విషయాన్ని స్వయంగా భర్త గులాం హైదర్ ఓ భారతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు ఇక సీమా హైదర్ సోదరుడు ఆసిఫ్ ఆసిఫ్ ఉన్నాడు పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్నాడని చెప్పారు ఆమె బాబాయ్ గులాం అక్బర్ పాక్ సైన్యంలో ఉన్నత స్థాయి అధికారిగా ఉన్నాడని చెప్పారు ఇక ఆసిఫ్ కరాచీలో పనిచేస్తున్న సమయంలో తనను నేను కలుసుకున్నానని సీమా భర్త వెల్లడించాడు అయితే అతడు ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నాడా లేదా అనే విషయం తనకు తెలియదని చెప్పాడు అలాగే ఆమె బంధువు ఇస్లామాబాద్లోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేస్తున్నట్టు గులాం వివరించారు ఇక సీమా హైదర్తో పాటు ఆమెకు ఆశ్రయం కల్పించిన సచిన్ మీనా అతడి తండ్రి ప్రస్తుతం యూపీఏటీఎస్ అధికారులు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల అదుపులో ఉన్నారు ఆమెకు పాక్ గూడాచారి సంస్థ ఐఏఎస్ తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు